హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ వరా. సో ఈరోజు ఏంటంటే, మనం నిన్న వీడియో చూస్తుంటారు, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నిన్న విజయలక్ష్మి టెక్స్టైల్స్ గురించి, తన గురించి షాప్లో ఉన్న అదేంటి శారీస్ కానీ ఏవైనా కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, కుర్తీస్, లెగ్గిన్స్, విమెన్స్ అండ్ చిల్డ్రన్ వేర్ గురించి చెప్పాను. కొన్ని అయితే అన్నీ చూపించలేము కాబట్టి కొన్ని చూపించాము. ఇంకా ఫర్దర్గా మీకు తన దగ్గర నుంచి కొన్ని వీడియోస్ ఫ్యూచర్లో కూడా మీకు చూపిస్తాను నేను, ఎప్పుడు స్టాక్ వచ్చినా అప్డేట్గా. ఓకేనా? సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను తన దగ్గర నా కలెక్షన్, తన దగ్గర నేను ఏమేమి తీసుకున్నానో అది మీకు చూపిద్దామని. నేను కూడా తనకి రెగ్యులర్ కస్టమర్నే. సో మీలాగే మీరు కొంతమంది వెళ్తూ ఉంటారు కదా. సో తన దగ్గర అయితే క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ కూడా బాగుంటుంది, కాబట్టి మీరు కూడా నా కలెక్షన్ ఈరోజు చూపిస్తాను. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో, ఎవరైతే న్యూగా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది చిన్నది, దాని మీద ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో ఫర్దర్గా అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియో లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా నేను ఇంకా ఫర్దర్గా చాలా మంచి మంచి వీడియోస్ చేయడానికి బాగుంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. సో ఇది నేను అంతకుముందు నేను తన దగ్గర కుర్తీస్ తీసుకునేదాన్ని. శారీస్ అంతా నేను డైలీ కుర్తీసే వేసుకుంటాను. సో శారీస్ అయితే ముందే వేసుకోకపోయేదాన్ని, మా బాబు చిన్న ఉన్నాడు. శారీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా తన దగ్గర నేను ఫస్ట్ శారీ అనమాట తీసుకుంది. ఆ రోజు తనే ఉండి నాకు ఈ శారీ బాగుంటుందని మరీ నాకు కొంచెం పైనుంచి కట్టి చూపించింది అనమాట. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది చూసారా, ఇక్కడ డాన్సింగ్ డాల్స్ లాగా ఉంది. ఇక్కడ డోల్స్ ఉన్నాయి. ఇది మొత్తం, ఇదంతా లోపల నుంచి చూస్తే మొత్తం థ్రెడ్ కనిపిస్తుంది అనమాట ఈ శారీ. ఇది పైన ఇలా వస్తుంది బ్లూ జరీ, ఇలా ఇలా వచ్చి బార్డర్ మొత్తం, ఇది బార్డర్ హెవీగా వస్తుంది అనమాట హైలైటెడ్గా. ఇంకా లోపల పలు మొత్తం వచ్చి ఇలా వస్తుంది. ఇటు సైడ్ ఏమో ఇలా వస్తుంది. సో దీనికి బ్లౌజ్ తను ఇది సెట్ చేసి ఇచ్చింది నాకు ఆ రోజు. ఇది బ్లౌజ్, ఇది కట్టుకుంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. చాలామంది అడిగారు నన్ను ఇది ఎక్కడ తీసుకున్నామని. సో ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట తన దగ్గర తీసుకుంది. అప్పటి నుంచి తన దగ్గరికి నేను తన దగ్గరే తీసుకోవడం స్టార్ట్ చేశాను. అంటే మ్యాక్సిమం అంటే ఇది దగ్గర ఉంది కాబట్టి తన దగ్గరనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. అలా నెక్స్ట్ శారీ, ఇది ఆల్రెడీ చూసే ఉంటారు మీరు, ఇది రాజ్గురు. నాది మిగతా ముందు వీడియోలో కూడా ఉంది ఇది. ఈ పిక్ కట్టుకుంటే ఇలా కనిపిస్తుంది. ఇది ఇది ఎల్లో ఉంది, ఒక లాంటి ఎల్లో అనమాట. ఇది బాగుంది. ఇది ఏంటంటే టర్మరిక్ ఎల్లో ఉంటుంది కదా, ఆ ఎల్లో విత్ రెడ్ అనమాట. అయితే ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఇంత పెద్ద బార్డర్ ఉంది నాకు సెట్ అవ్వదేమో అనుకున్నాను. నేను కొంచెం నార్మల్ హైట్, మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు, నార్మల్. అయితే ఈ హైట్లో ఇంకా ఇంత బార్డర్లో నేను షార్ట్ అనిపిస్తాను అంది. కానీ తను ఏం చెప్పిందంటే, ఈ బార్డర్ డిఫరెంట్, ఇక్కడ కూడా బార్డర్ హైలైట్ అయితే అప్పుడు ప్రాబ్లం అయ్యేది, కానీ ఇది సెల్ఫ్ ఉంది కదా మీకు బాగుంటుంది అనుకుంటే చెప్పింది. సో ఇది కూడా, ఇది నేను ఆల్రెడీ కట్టుకున్నాను, ఇది చాలామంది బాగుందని అన్నారు. ఇది ఇది పళ్ళు ఇలా వచ్చింది. ఇది రాజ్గురు శారీ. ఇది బ్లౌజ్ వచ్చేసి రెడ్, ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా వచ్చింది. ఇంకా నెక్స్ట్ శారీ, ఇది ఇది ఇక్కడ సిల్వర్ వచ్చింది. తర్వాత ఇదంతా మొత్తం వీటిష్ కలర్, వీటిష్ కలర్. ఇందులో బ్రౌన్ అండ్ సిల్వర్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట, సిల్వర్ బార్డర్. అయితే ఇందులో సెల్ఫ్కి వస్తే నేను ఏం చేశానంటే సిల్వర్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగా కనబడుతుంది కట్టుకుంటే. పళ్ళు వచ్చేసి మొత్తం ఇలా వచ్చింది. దానికి బ్లౌజ్ ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఈ శారీ, ఇది నేను దివాళీకి కట్టుకున్నాను అప్పుడు. దీని మీద మొత్తం ఇలా మ్యాంగోస్ లాగా వచ్చేసాయి. ఈ కలర్ అయితే చాలా బాగా కనబడుతుంది అనమాట. ఇది కొన్ని కలర్స్ ఎట్లా అంటే మనకి
ఫోటోజెనిక్ కలర్స్ అంటారు చూడండి, ఫోటోలో కూడా చాలా ఎలివేట్ అయ్యి ఎక్స్పోజ్ అవుతుంది. నార్మల్ తక్కువ రేట్ శారీ అయినా కానీ ఫోటోలో అదే ఎలివేట్ అవుతుంది. అలాంటి టైప్ శారీ అన్నమాట ఇది కలర్. సో దీనికి కూడా ఇందులో బ్లౌజ్ సిల్వర్ లాగా వచ్చింది. ఇదే ఇదే స్టిచ్ చేసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా రీజనబుల్ రేటుకు వచ్చింది అన్నమాట. దీనికి పళ్ళు ఇలా వస్తుంది. నెక్స్ట్ శారీ ఇది, ఇది ఎలిఫెంట్స్ వచ్చింది కుప్పాడంలో. ఇది శారీ బార్డర్, ఇది కలర్ కాంట్రాస్ట్ చాలా బాగుంది. చూసారా ఎలా ఉందో. సో ఇది పళ్ళు ఇలా వేసుకుంటే కూడా చాలా బాగా కనబడుతుంది. కలర్ కాంబినేషన్ అయితే సూపర్. ఇది కూడా నేను తన దగ్గర తీసుకున్నాను. దీనికి కలర్ బ్లౌజ్ ఇది వచ్చింది అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ శారీ ఇది ఆరెంజ్. ఇలా ఇలా వచ్చింది. బార్డర్ మొత్తం ఇది పర్ల్స్ ఉన్నాయి అన్నమాట, విత్ ఏమంటారు దీన్ని కుందన్స్ టైప్లో. ఇది జెరీ గోల్డెన్ అండ్ క్రీమిష్ జెరీ టైప్ వచ్చింది. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇందులోనే వచ్చింది. ఇది ఇది సేమ్, ఇది బార్డర్స్ ఏమో ఇవి వచ్చేసాయి. సారీ ఇది ఎల్లో ఎల్లో మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో. ఇది వర్క్ అయితే చాలా బాగా వచ్చింది వర్క్. ఇది వాషబుల్. ఇంకా పైన బార్డర్ ఏమో ఇలా వచ్చింది. సో ఇందులో దీనికి బ్లౌజ్ కూడా వెనకాల వర్క్ వచ్చింది అన్నమాట, వెనకకి హ్యాండ్స్కి. అది ఇప్పుడు బ్లౌజ్ నాకు దొరకట్లేదు, నేను అది మళ్ళీ ఎప్పుడైనా బ్లౌజెస్ అన్నీ చూపించేటప్పుడు చూపిస్తాను. సో ఇది కూడా, ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి శారీ అన్నమాట. ఇది బార్డర్స్ ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వర్క్ వచ్చింది. నెక్స్ట్ శారీ ఇది ఇది ఏంటంటే గ్రీన్ విత్ పింక్ అనమాట. పింక్ బార్డర్ లాగా వచ్చింది. సిల్వర్ మొత్తం సిల్వర్ రౌండ్ రౌండ్ వచ్చి రింగ్స్ లాగా వచ్చి ఫ్లవర్స్ మళ్ళీ పీకాక్స్ వచ్చింది. దీనికి కొంగు పళ్ళు అంటే ఇలా వచ్చింది. పుల్లు మొత్తం జెరీలాగా వచ్చింది, అందులో సరిగ్గా కనిపించకపోవచ్చు. సో దీనికి బ్లౌజ్ పింక్ బ్లౌజ్ ఇది. నెక్స్ట్ ఇంకోసారి ఇది శారీ బాగుంది కదా. సో ఇది ఒక రామా గ్రీన్ మీద రెడ్ రెడ్ ఇది ఏంటంటే కాపర్ కాపర్ జరీ, కాపర్ జరీ లాగుందనమాట. ఇది ఇది కొంచెం రాయల్గా కనబడుతుంది. ఇది పళ్ళు మొత్తం ఇలా వచ్చింది. సో ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది బార్డర్ కూడా దీనికి పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్కి కూడా పెద్ద బార్డర్ వచ్చింది. బాగా బాగా సెట్ అయింది అన్నమాట దీనికి. పెద్ద పెద్ద బార్డర్ మళ్ళీ మధ్యలో ఇందులో మొత్తం పికాక్స్ క్రీపర్స్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇందులో సైడ్కి కూడా ఇది ఫ్లవర్స్ ఈ కాపర్ జరీలో కూడా మంచి డిజైన్ ఉంది. మధ్య మధ్యలో ఈ జరీ బూటీస్ కూడా వచ్చాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకోసారి ఇది రెడ్ రెడ్ విత్ గోల్డెన్, రెడ్ విత్ బ్లాక్, రెడ్ విత్ గోల్డెన్, రెడ్ విత్ క్రీమ్, ఇవన్నీ కొంచెం మంచి కలర్స్ కదా. సో దీనికి పళ్ళు ఇలా వచ్చింది. బార్డర్ కూడా ఎంత బాగొచ్చింది చూసారా. సో దీనికి రెడ్ బ్లౌజ్ సేమ్ సేమ్ బ్లౌజ్ వచ్చింది. మీకు కావాలంటే కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు. మనం ఇవాళ రేపు అందరు కాంట్రాస్ట్ వేస్తున్నారు కదా. అలా చూసారా ఎట్లా కనిపిస్తుంది. ఈ ఎడ్జ్లో మంచి మామిడి పిందెలు వచ్చింది, బాగా కనిపిస్తుంది. ఇంకా బార్డర్ ఇదొకటి, పైన మామిడి పిందెలు మొత్తం లీవ్స్ అవన్నీ వచ్చాయి, ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇది బ్రైట్ అండ్ ఎలివేటెడ్గా కనిపిస్తుంది. దాని బ్లౌజ్
వేరేది వేరేది కూడా వేసుకోవచ్చు. ఇది కూడా నేను ఇది కూడా కుట్టించుకున్నాను, వేరేది కూడా వేసుకుంటామని అనుకున్నా. నెక్స్ట్ వన్ మోర్ సారీ. పింక్ విత్ బ్లూ. ఇది పళ్ళు, పళ్ళు మొత్తం ఫ్లవర్స్, జెర్రీ ఫ్లవర్స్ విత్ కలర్స్ బ్లూ, లైట్ బ్లూ, గ్రీన్, పింక్. సో ఇది ఇది కూడా చాలా బాగుంది. ఇది ఇంకా నేను కట్టలేదు, దీనికి టైం ఎప్పుడు వస్తుందో తెలియదు కట్టడానికి. ఇంతకుముందు చూపించింది కూడా కట్టలేదు, ఇంకా అందులో ఇప్పటి వరకు చూపించిన అందులో మూడు కట్టలేదు, ఇది కట్టలేదు. సో ఇది ఇది కూడా చూడండి బాగుంది. ఈ మొత్తం జిగ్జాగ్ కడితే ఏంటంటే లైన్ క్రాస్ లైన్స్ వచ్చినట్టు వస్తుంది అన్నమాట. ఇది డిజైన్ మొత్తం క్రాస్ ఉంది. ఇది సో దీనికి బ్లౌజ్ బ్లూ విత్ బార్డర్, జెరీ బార్డర్. నెక్స్ట్ వన్ మోర్. ఇది నిన్న వీడియో పెట్టాను కదా, అందులో నేను ఆల్రెడీ పట్టుకొనే ఉన్నాను థంబ్నెయిల్లో. సో అది ఇది నిన్న తీసుకున్నాను, ఇది ఆల్రెడీ చూసుంటారు మీరు. ఆరెంజ్ విత్ బ్లూ, ఇదైతే నిన్నే తీసుకుంది. ఇది పళ్ళు. దీనికి బ్లౌజ్ బ్లూ వచ్చింది. సో తన దగ్గర ఇవన్నీ నా తన దగ్గర కలెక్షన్స్ అన్నమాట నావి. సో మీకైతే నా శారీస్ నచ్చాయనుకుంటాను. ఏది బాగా నచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో తన దగ్గర మీరు కూడా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి, తను హోల్సేల్ ప్రైజెస్కే ఇస్తుంది. సో ఈ వీడియో నాకు నచ్చినట్లయితే అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అడ్రస్ తన అడ్రస్ అండ్ షాప్ నంబర్ ఎవ్రీథింగ్. సో మీరు మీకు తక్కువ రేట్ అనిపిస్తే మళ్ళీ రెగ్యులర్గా మీరు వెళ్తారు అక్కడికి. సో బ్లౌజ్ పీసెస్ కానీ మెటీరియల్స్ కానీ ఇప్పుడు మధ్య మెటీరియల్స్ చాలా వాడుతున్నారు కదా. సో తన దగ్గర ఏంటంటే స్టిచ్చింగ్ కూడా చేయిస్తుంది, అక్కడే శారీ తీసుకొని లాంగ్ ఫ్రాక్స్ కానీ అలాంటి కానీ అన్నీ స్టిచ్ చేసి ఇస్తుంది అన్నమాట. మీకు కావాలంటే లెహంగాస్, క్రాప్ టాప్స్ అవన్నీ కూడా స్టిచ్ చేసి ఇస్తుంది. సో మీరు వెళ్ళండి, ట్రై చేయండి, ఓకేనా? ఇదైతే తన దగ్గర కలెక్షన్ నాది. నేను అందులో ఇంకా ఫోర్ ఫైవ్ శారీస్ కట్టలేదు. నేను శారీస్ రేర్గా కడతాను, కానీ నచ్చినప్పుడు మాత్రం తీసుకొని పెట్టుకుంటాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, నా శారీ కలెక్షన్ కూడా నచ్చింది అనుకుంటాను. సో మీరైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏం నచ్చిందో. మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి, నేను అన్ని డిస్క్రిప్షన్స్ ఇస్తాను డీటెయిల్స్. సో వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ వీడియో ఫర్దర్గా అప్లోడ్ చేసినా. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, సీ యూ, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.